ఆ రెండు అయినా ఇంకే కేసీఆర్ కేసీఆర్ గుర్తింపు వచ్చింది. ఎట్లొచ్చింది ఆ గుర్తింపు కూడా, మంత్రి హోదాలో పార్లమెంటు పోకపోతే ఒక కమ్యూనిస్టు పార్లమెంటు సభ్యుడు ప్రశ్నించాడు ఈ కేసీఆర్ కోనే సాబ్ సెంట్రల్ మినిస్టర్ గుర్తురే, అట్లా గుర్తింపు వచ్చింది. రెండవది, సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు తెలంగాణ ఇచ్చినందుకు రాజశేఖర్ గారు అందుకు ముఖ్యమంత్రి అయ్యారు. రెండు చాలు కదా, మీ కుటుంబానికి ఇంకేం చేయాలి కదా, కాంగ్రెస్ చేయలేదు చేయలేదు అని ఇంకా అయ్యొక్క దిక్కు కొడుకో దిక్కు బిడ్డ ఒక్క దిక్కు మన్మడు ఒక దిక్కు మన్మరాలు ఒక దిక్కు మున్మల్లు ఒక దిక్కు ఏం అల్లుడు ఒక దిక్కు అల్లుళ్ళు ఒక దిక్కు పెట్టి పెట్టిన ఇంట్లోనే కన్నం పెడితే పాలు తాగి రొమ్ము పోస్తే పాలు తాగి రొమ్ము పోస్తే చెప్పిన టీఆర్ఎస్ పార్టీది ఎంతకంటే ఏం మాట్లాడినా ఒక మాట ఒక పద్ధతి ఒక చరిత్ర లేని రాజకీయ వ్యవస్థ పార్టీ నాయకులతో మాట్లాడడం వేస్ట్ అనేది నా అభిప్రాయం. ఇది మీకు కాంగ్రెస్ పెట్టింది ఎంత మా 12 మంది ఎమ్మెల్యేలను తీసుకుంటావు నువ్వే, పీవీ నరసింహారావు చదివే చూస్తారు పేరు తీర్మానం అసెంబ్లీలో తీర్మానం పెడతావు నువ్వే, ఎట్లున్న కాంగ్రెస్ వాళ్ళతోటే కదా నువ్వు ఇదంతా రాజకీయం అంతా. పివి నరసింహారావు గారు కూడా కాంగ్రెసే కదా, అది అసలు పివి నరసింహారావు గారి గురించి ఏదైతే మన భారత గెలిచిపోవాలని నువ్వు తీర్మానం పెట్టినప్పుడు మరి ఆ వాస్తవాన్ని కూడా చెప్తున్నా, మరి ఆ ప్రధానిని ఇప్పుడే మా తోటి అంత కూడా పెద్ద మాట్లాడి అసలు ఆయన చేసింది కాంగ్రెసే కదా, ప్రధానమంత్రి చేసింది ఆయన ఆ రోజు ప్రధానమంత్రి అయింది కాబట్టే, సోనియా గాంధీ ఆ రోజు ప్రధానమంత్రి చేసింది కాబట్టే ఈరోజు అసెంబ్లీలో చర్చ జరుగుతున్నది. ఒక తెలంగాణడు తెలంగాణ ఒక తెలంగాణ వ్యక్తి తెలుగు వ్యక్తి పివి నరసింహారావు ప్రధానమంత్రి చేసిన సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు జయంతి ఉత్సవాలు జరుగుతున్నా ఈరోజు తీర్మానం ప్రవేశపెట్టినా మరి ఇది కాంగ్రెసే కదా ఏం చేసినా ఓకే. అసలు నీ పునాది కూడా కాంగ్రెసే కదా, కేసీఆర్ గారు పునాదే కాంగ్రెస్, మీడియాని సగం కొనేసిండు ఉన్న సగాన్ని బయటికి వెళ్ళకూడదు, ఇదే జరుగుతున్నది. మరి ఎన్ని ఉన్నాయి కానీ నేను ఏదో వస్తున్నామా తెలియదు, ఇన్ని లోగోలు పెట్టిన ఇన్ని లోగోలైనా సగం కేసీఆర్ చాలా ఆనందం మన అయ్యాన బయటకు వచ్చే లేకపోతే ఆరు మంది మంచి మాట్లాడుతుంది ఏమన్నా ఏమైనా కాబట్టి ఇక ప్రజలే డిసైడ్ చేసుకోండి. ఇక ఇది ఈ అసెంబ్లీ తెలంగాణ మన తెలంగాణ మన ముఖ్యమంత్రి మనకు పొడుస్తున్నాడు, కమ్సేగా ఇప్పుడు ఆ సమైక్యవాది ముఖ్యమంత్రి ఉంటుందన్నారే నీ అమ్మ సమైక్యం అని ఆంధ్రుడు మనం పొడుస్తుంటా అని కానీ ఉంటుండే మన తెలంగాణ మనం పొడుస్తున్నాడు గడపారాలు పెట్టిన కాబట్టి ఎన్ని ఛానళ్ళు వస్తాయో తెలియదు కానీ దయచేసి ఇది పరిస్థితి. ధన్యవాదాలు. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.